ఇక హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో వాటర్ ఫాల్స్ అబ్బూరపరచ జలపాత అందాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. గత 3 ఏళ్లుగా పర్యాటకులు తరలి వస్తున్నారు. అయితే పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతకి ఆ జలపాతం ఎక్కడ ఉంది, అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులు ఏం చెబుతున్నారు? వర్షాలకు నగర చెరువులు నిండు కుండలా మారాయి. ఇక నగర శివారు ప్రాంతాలలోని చెరువుల కట్టలు పొంగి పొర్లుతో జలపాతాలను తలపిస్తున్నాయి. వీటిని చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు ఆయా ప్రదేశాలకు వస్తున్నారు. మరి ఆ ప్రదేశాల్లో రక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారా, అసలు అక్కడ సిబ్బంది ఉన్నారా, ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇది శంషాబాద్ మండలంలో ఉన్న నానాజీపూర్ గ్రామం. వరదతో చెరువు అలుగుపారి కట్ట మీద నుంచి నీరు ప్రవహిస్తుంటోంది. కరోనా లాక్డౌన్ కు ముందు నానాజీపూర్ వాటర్ ఫాల్స్ గురించి ఈ ఊరి ప్రజలకు మాత్రమే తెలుసు. కానీ ఆ తరువాత ఈ వీడియోలు వైరల్ కావడంతో పర్యాటకులు నానాజీపూర్ కు క్యూ కట్టారు. దాంతో ఇప్పుడు ఇది పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. గత 3 ఏళ్లుగా నగర శివారు ప్రాంతాలకు వెళ్లి సేద తీరుతున్న వారు పెరుగుతున్నారు. దీంతో ఈ వాటర్ ఫాల్స్ కి జనాల తాకిడి మొదలైంది. వీకెండ్ వస్తే చాలు ఈ జలపాతాన్ని చూసేందుకు క్యూ కడుతుంటారు. అలా గత ఏడాది జలపాతాన్ని చూసేందుకు వెళ్లి నీటిలో పడి 6 మృత్యువాత పడ్డారు. వాటర్ ఫాల్స్ కు వెళ్లాలంటే పారుతున్న అలుగుపై నుంచి వెళ్ళాలి, లేదా చుట్టూ తిరిగి అడవిలో నుంచి వెళ్ళాలి. అయితే ఇక్కడ ఎలాంటి భద్రతా సిబ్బంది లేకపోవడంతో కొందరు పర్యాటకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నీటిలోకి దిగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయినప్పటికీ ఇక్కడ పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఈ ప్రతి సంవత్సరం ఈ వర్షాకాలంలో వర్షం బాగా రావడంలో ఈ వాటర్ ఫాల్స్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ షాద్నగర్ నుంచి, నర్సప్పగూడెం నుంచి, ఈ పిల్లేని కూడ, గూడూరు, ఈ మత్తగూడెం నుంచి వాటర్ రావకంలో చాలా వస్తుంది. ఈ జనాలు మొత్తము చుట్టుపక్కల హైదరాబాద్ నుంచి ఈ వాటర్ ఫాల్స్ గురించి చూడడానికి వచ్చి కొంతమంది తెలిసి తెలియక జారి పడుతుంటారు. మా ఊరు గ్రామస్తుల నుండి కాపాడుతారు. అలాగే మా ఊరి గ్రామస్తులు గిట్ట పోయినసారి జూకల్ పక్క ఊరు వాళ్ళు ఒక ఇద్దరు, మా ఊరు వాళ్ళు ఇద్దరు ఇంట్లో దునికి చనిపోవడం జరిగింది. ఒక బాబు చిలుకూరు పిల్లగాడి గిట్ట చనిపోవడం జరిగింది. దాని వలన మాకు గవర్నమెంట్ ఉండి ఏదన్నా దీనికి భద్రత పట్టాలని మేము ధనాజ్పూర్ తరఫున కోరుకుంటా ఉన్నాం. మత్తగూడ విలేజ్ నుంచి వాటర్ వస్తుంటాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్ అని వస్తుంటారు. మా గ్రామ పంచాయతీ పెద్దలు నిర్ణయం తీసుకొని అక్కడ కంపేయడం జరుగుతున్నది. అక్కడ కొంచెం చెప్పడం కూడా జరుగుతున్నది. వాళ్ళు చెప్పినా కూడా వినలేకపోతుంటారు. మేడం వస్తుంటారు, చిన్న చిన్న పిల్లలు తీసుకొని వస్తుంటారు. అక్కడ చూడడము జారిపడడం జరుగుతుంటుంది. కావున మా గ్రామ పెద్దలు చేస్తూ ఉంటారు, రావద్దు కంపేయడము. అందరం మా అంతా కృషి మా పెద్దలు చేస్తూ ఉంటారు. పోవద్దని చెప్తుంటారు, అరే బండ్లు రావద్దని చెప్తుంటారు. వాళ్ళు ఇనలేకపోతుంటారు. కావున ఏంటంటే కొంచెం ఏమన్నా ఇంకా మాకు ఏమైనా చేస్తే మా గ్రామ పెద్దలు ఏమైనా చేయగలుగుతారు అని మేము కూడా కోరుకుంటున్నాం. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో నానాజీపూర్ వాటర్ ఫాల్స్ కు వరద ఉధృతి పెరిగింది. చెరువు కట్ట పొంగి పొర్లుతోంది. దీంతో పర్యాటకులు కూడా భారీగా తరలి వస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు గ్రామ పంచాయతీ అధికారులు. ఎవరూ లోపలికి వెళ్లకుండా ముళ్ల కంపలు కొట్టి వేయడంతో పాటు రెడ్ క్లాత్ ని డేంజర్ బోర్డుగా పెట్టారు. అందమైన జలపాతాన్ని తలపిస్తున్న ఈ ప్రదేశం శంషాబాద్ మండలంలోని నానాజీపూర్ గ్రామంలో ఉంది. నానాజీపూర్ గ్రామంలోని చెరువు కట్ట వరద ఉధృతి కారణంగా ఇలా పొంగి పొర్లుతూ జలపాతాన్ని తలపిస్తోంది. గత 3 ఏళ్లుగా ఈ ప్రదేశం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తున్నారు. గత ఏడాది వరద ఉధృతి కారణంగా 4 పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ అధికారులు ఇక్కడ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. ఇకనైనా అధికారులు దీనిని గుర్తించి తగు జాగ్రత్తలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు, గ్రామస్తులు కోరుతున్నారు. విడుదల సంజుతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.